మరి ఈ రోజు మరి సీనియర్ నాయకులు పెద్దలు మరి సీనియర్ ఎమ్మెల్యే గాంధీ గారు మరి గాంధీ గారి పట్ల ఇవాళ నిన్న మొన్న రాజకీయాలకు వచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో కానీ మరి ఇలా ఉద్యమకారుల పట్ల కానీ గతంలో ఎప్పుడు పెద్ద తెలంగాణ కొరకు ఏమి చేసిన సందర్భం లేకుండా కూడా ఒక సీనియర్ ఎమ్మెల్యే పట్ల గాంధీ గారి పట్ల కౌశిక్ రెడ్డి గారు కానీ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చేసే ఈ ఆందోళనలు ఈ అరాచకాలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా మరి ఈ మాట్లాడే మాటలన్నీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది. మరి అరాచకమైన మాటలు మరి వాళ్ళ తెలంగాణ ప్రశాంతంగా కొనసాగుతున్న మరి ఆ కాంగ్రెస్ పాలనలో మరి ఇలా కాంగ్రెస్ అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న పరిపాలనను అడ్మినిస్ట్రేషన్ను అస్థిరపరచాలని మరి డిస్టర్బ్ చేయాలని తెలంగాణను మరి వాళ్ళ శాంతి భద్రతలు ఏ రకంగా అయితే డిస్టర్బ్ అవుతాయి అనే దాంట్లో మరి ఒక పక్కా ప్రణాళిక మరి రచించుకొని మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ నగరాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ఇలా హైదరాబాద్ నగరం ఒక మినీ ఇండియా లాగా మరి ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఇలా ఒక మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవుతూ శాంతి భద్రతల్ని చాలా మృదువుగా నడుపుతున్న తరుణంలో మరి హైదరాబాద్ నగరంలో ఒక అల్లకల్లోలా సృష్టించాలని ఇలా సీనియర్ నాయకుల పట్ల ఒక వయసు మరి ఒక ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా మాటలు మాట్లాడుతూ ఇలా రాజకీయంగా ఏదున్నా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకుంటూ దానికి మాట్లాడిన దానికి సమాధానం చెప్తానికి కూడా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లుతుందని మాట్లాడే మరి కౌశిక్ రెడ్డి ఇలా ఎంత ఎప్పటికీ ఎంతసేపటికి మరి ఇలా మీడియాలో మాట్లాడి ఎట్లా హైలైట్ కావాలి, ఏ మాటలు మాట్లాడితే హైలైట్ అవుతాం, మరి ఇలా ఎట్లా మాట్లాడితే రోజు వార్తల్లో ఉంటామనే విధంగా ఇలా మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే విధానాలు ఖండిస్తున్నాం. మరి ఇలా ఖబర్దార్ ఈ మాటలు ఇవన్నీ కూడా బంద్ చేయకపోతే ఇలా గాంధీ గారు కానీ మరి రేపు ఎవరి పట్ల కానీ ఏ రకంగా మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సపోర్ట్ చేయడానికి ఇలా మృదువుగా హైదరాబాద్ నగరం తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ కొనసాగించడానికి ఎవరు ఆటంకాలు కలిగించినా ఎందుకంటే ఇవాళ ఇలా మనకు డెవలప్ అవుతున్న కంట్రీలో ఇలా ఇంత పెద్ద సిటీ ఈ సిటీ మంచిగా అడ్మినిస్ట్రేషన్ అవ్వడం చాలా మృదువుగా మరి వాళ్ళ డెవలప్మెంట్లు అవ్వడం మరి వాళ్ళకి నచ్చక ఈ ప్రభుత్వాన్ని మరి అడ్మినిస్ట్రేషన్ దానికి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. దీని ఎట్టి పాత్ర ఎట్టి పరిస్థితులు కూడా సహించేది లేదు. ఈ మాటలు బంద్ చేసుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మరి ఇలా గాంధీ గారి పట్ల గాంధీ గారి ఫ్యామిలీకి మరి వారి పట్ల ఇంకా ఏ ప్రేరణలు పేరినా కూడా తగిన గుణపాఠం ఉంటుంది, తగిన విధంగా సమాధానం చెప్తామని చెప్పి చెప్తున్నాం. మరి ఇక్కడ ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఎవరికి వాళ్ళు నిమ్మలంగా వ్యవసాయ పనులు మరి వేరే విధంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఎట్లా అగ్గిరా చేయాలి, ఏ రకంగా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. ఇలా ఎటు చూసినా ఇలా హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ అక్కడ పోయి ఇక్కడ పోయి ఇచ్చేస్తున్నారు. ఇలా సవాళ్ళు విసిరింది వాళ్ళు, మరి ఆ సవాళ్లకు ప్రతిస్పందించింది మరి ఇలా గాంధీ గారు. ఇలా ఆయన మాట్లాడిన మాటలకు స్పందించారు. ఇలా ఇంటి దగ్గరకు రా అని చెప్పి సవాళ్ళు విసిరింది ఆయనే, దానికి ఇలా ప్రతి సవాళ్లకు ఇచ్చేస్తూ ఇలా ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఇలా పోలీస్ స్టేషన్లు కానీ రోడ్ల మీద కానీ పోలీసుల పట్ల కానీ మరి ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రేలాపరణలు పేరుతున్న బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఇలా మీరు చేసేదే కరెక్ట్ అని చెప్పి అనుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ చేసే ఇక్కడ ఇలా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎక్కడ హాని జరిగినా
ఎక్కడ ఇబ్బంది అయినా కూడా ఇలా ప్రశాంతమైన అడ్మినిస్ట్రేషన్ కొనసాగే క్రమంలో ఒక మంచి వ్యక్తులకు మరి ఇలా సీనియర్ నాయకులకు సీనియర్ ఎమ్మెల్యేలకు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అండదండగా ఉంటుంది, ఖచ్చితంగా వారికి సహకరిస్తుంది, ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా దాని పూర్తి స్థాయి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. సార్ చెప్పండి, సుమారు 10 ఏళ్ల తర్వాత ప్రాంతీయ విభేదాలు మరొకసారి తిరిగి తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీ, దీన్ని ఎట్లా చూస్తుంది? ఒకటి, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ వచ్చినాక మరి ఇలా ఎన్నో ఎన్నికల్లో కూడా ఇలా ఏ ప్రాంతం వారైనా, అటు ఆంధ్ర ప్రాంతమైనా నార్త్ ఇండియా అయినా లేదా వేరే కంట్రీ వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ అక్కన చేర్చుకొని మరి హైదరాబాద్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఓట్లేసింది సీట్లు ఇచ్చింది అన్ని ఇచ్చింది, కానీ ఇలా బతకడానికి వచ్చిన మనం మరి ఇలా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ హైదరాబాద్ అనేది అన్ని ప్రాంతాలతో ఉన్నారు, వారు కూడా తెలంగాణలో మమేకమై ముందుకు కొనసాగుతున్నారు, కాబట్టి ఈ రెచ్చగొట్టే ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడు కానీ ఇతర ప్రాంత వ్యక్తులను రెచ్చగొట్టడు కానీ కించపరచడం కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది మానుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి ఇది పలుకుతున్నాయి. ఇవన్నీ మానుకోక ప్రతినిత్యం మీడియాలో ఉండటానికి అవాకులు చెవాకులు పేలితే కూడా తగిన విధంగా సమాధానం ఉంటుంది.